ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సార్. ఈశాన్యంలో అసలు బలం ఎందుకు తగ్గుతుంది అంటారు? దానివల్ల ఎటువంటి నష్టం ఉంటుంది అంటారు? దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? అసలు ఈరోజు టాపిక్ వచ్చేసి ఈశాన్య దోషం ఎందుకు ఏర్పడుతుంది, దాని మూలంగా ఎలాంటి నష్టాలు వస్తాయి, ఇది ఎవరి మీద ప్రభావం చూపుతుంది అనే దాని మీద ఈరోజు డిస్కషన్ ఉంటుందండి. ఈ టాపిక్లో ముఖ్యంగా ఈశాన్యము అంటే వాస్తు పురుషుని తలభాగం అంటాము. ముఖ్యంగా ఇంట్లో యజమాని లేదా యజమాని పెద్ద కుమారుడి మీద దీని ప్రభావం చూపుతుంది. యజమాని ఎదుగుదలను ఆపుతుంది, పెద్ద కుమారుడి ఎదుగుదలను ఆపుతుంది, లేదా వంశ అభివృద్ధిని ఆపేస్తుంది. ఒకవేళ మగపిల్లలు కనుక పుడితే వాళ్ళకు నాలెడ్జ్ లేకుండా, ఎదుగుదల లేకుండా, స్కిల్స్ ఏమీ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ జోన్లో సహజంగా చేస్తున్న తప్పిదాలు ఏంటివి? ప్రజెంట్ కడుతున్న ఇళ్లలో కూడా ఈ తప్పిదాలు కనబడుతూ ఉంటాయి. సహజంగా ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి మనకు వెళ్ళగానే ఇక్కడ కార్ పార్కింగ్ కోసం అని సిట్అవుట్, ఇది చూడండి, ఇది కనబడుతూ ఉంటుంది మనకి. ఇక్కడ ఈ రూమ్ కట్ అయిపోతూ ఉంటుంది, అంటే ఈశాన్యము గది అనేది కట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈశాన్యం గది కట్ అయిపోయిందో ఆ తలభాగం కట్ అయిపోయినట్టు అతని యొక్క క్రియేటివిటీ కట్ అవుతుంది, ఆలోచన శక్తి కట్ అవుతుంది, ఆనందం అనేది ఆవిరైపోతుంది. సో ఇది లేకుండా చూసుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకు ఈశాన్యము గదిని స్క్వేర్లో సెట్ చేసుకోవడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి. కానీ సార్, మాకు ఎక్కువగా ప్లేస్ లేదండి, కార్ పార్కింగ్కు తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఇలా చేసామన్నప్పుడు అప్పుడు ఏం చేయండి అంటే, మీరు ఈ పిల్లర్ మీకు ఇక్కడికి వచ్చినటువంటి ఈ పిల్లర్కు దీనికి ఆర్చ్ నిర్మాణం చేసుకోండి. ఇట్లా ఆర్చ్ ఎప్పుడైతే ఈ ఆర్చ్ నిర్మాణం చేసుకుంటారో కింద కట్టే గోడలు పైన కట్టినట్టు అర్థం. దానివల్ల 60% మీరు పాజిటివ్ ఎనర్జీ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పార్కింగ్ కావాల్సిందే. సో ఇప్పుడున్న ఇళ్లల్లో ఎక్కువ ప్లేస్ ఉండట్లేదు. సో లిమిట్గా ఏరియా ఉంటుంది కాబట్టి మీరు ఆ దోషం నుంచి బయటపడడాని కోసం పైన ఆర్చ్ నిర్మాణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇంకొక దోషం అండి, ఈశాన్యం ఈశ్వరుడి స్థానం అని చెప్పేసి ఇక్కడ పూజ గది నిర్మిస్తూ ఉంటారు. ఈ పూజ గది కూడా మైనసే. దేవుణ్ణి మీరు పూజించుకోవాలనుకుంటే ఆ జోన్ వేరండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఇక్కడ రూమ్ నిర్మాణం చేయకూడదు. లేకుంటే ఒక ఫోటో ఫ్రేమ్స్ దేవుడి పెట్టుకొని పూజించండి, తప్పులేదు. కానీ ఈ నిర్మాణం వల్ల ఈశాన్యము అనేది ఇంటి భాగంలోనే ఈశాన్యం కట్ అయినట్టు అర్థం వస్తుంది, ఈశాన్యంలో బరువు పడ్డట్టు అర్థం వస్తుంది. పూజ గది ఈశాన్యంలో నిర్మించకండి. ఇక్కడ కాకుండా తూర్పు భాగంలో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ మాత్రం ఈశాన్యంలో పూజ గది ఉండకూడదు, పూజ గదిని నిర్మించకూడదు. దీనివల్ల మీ ఇంటి పెద్ద కుమారుడి మీద ప్రభావం చూపుతుందండి, తన ఎదుగుదలను ఆపేసే అవకాశం ఉంటుంది. ఉత్తర ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ మెట్లు మంచిది కాదు. ఇప్పుడు కడుతున్న నీళ్ళల్లో ఎవరు కూడా మెట్లు ఇక్కడ కట్టడం లేదు. పూర్వకాలంలో మాత్రం ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యంలో కానీ మెట్లు కట్టేవారు, కానీ ఇప్పుడు ఎవరు కట్టట్లేదు. ఒకవేళ అలాంటి మెట్లు కనుక ఉంటే తీసేయండి, అది కూడా దోషాన్ని సూచిస్తుంది. అక్కడ మెట్లు బరువును పెంచుతుంది, దాని మూలంగా కూడా ఈశాన్య దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం కాంపౌండ్కి వచ్చినప్పుడు కాంపౌండ్లో ఈశాన్య మూలకు సెప్టిక్ ట్యాంక్ కూడా తప్పిదమే. ఈశాన్య మూలకు సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదండి. సంపు పెట్టుకోవచ్చు కానీ సెప్టిక్ ట్యాంక్ అనేది ఈశాన్య మూలలో నిర్మించడానికి వీలు లేదు. అలాగే ఈశాన్యంలో కప్ అయినట్టు, ఈశాన్య భాగము కప్ చేసినట్టుగా ఈశాన్యంలో టాయిలెట్ ఈ మధ్య కనబడట్లేదు. కానీ కొంత విలేజ్లకు వెళ్ళినప్పుడు కొందరు ఇళ్లల్లో నేను చూస్తూ ఉన్నానది. కానీ ఈశాన్య మూలకు టాయిలెట్ కూడా ఉండకూడదు, ఎందుకంటే అది ఒక ఈశ్వరుడి స్థానం. మరొకటి, ఈశాన్య మూలకు కట్టడం వల్ల అది కప్ అయిపోతుంది, ఆ మైనస్ అంతా ఇంట్లో ఉన్న యజమానికి జీవన భృతి లేకుండా చేస్తుంది. ఆ యజమాని ఇంట్లో ఉండి ఉండనట్టే అతని యొక్క గొప్పతనం ఏముండదు, తను చేసే పనులు ఏముండవు. అందుకని ఇది అతని మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇక్కడ కూడా టాయిలెట్ ఉండకూడదు, ఈవెన్ బాత్రూమ్ కూడా ఉండకూడదు. ఇది అంతా కూడా ఫ్రీగా ఉండాలి, జోన్ అంతా కూడా ఫ్రీగా వదిలిపెట్టండి. అక్కడ ఎలాంటి కట్టడాలు కట్టకండి, ఈవెన్ స్టోర్ రూమ్ కూడా కట్టకూడదు. సో దాంతో ఆ జోన్ అంతా దెబ్బతింటుంది. ఇంకో కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే, ఇటువైపు ఇటు ఈశాన్యం తగ్గుతుంది, ఇటు ఈశాన్యం తగ్గుతుంది, ఇటువైపు ఈశాన్యం తగ్గుతుంది, అంటే ఉత్తర ఈశాన్యం తగ్గుతుంది. సో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండరు.
ఇంకా కొన్ని సందర్భాల్లో తూర్పు ఈశాన్యం తగ్గుతుంది. అంటే తూర్పు ఈశాన్యం తగ్గిందంటే తూర్పు ఆగ్నేయము పెరిగిందని, ఉత్తర ఈశాన్యము తగ్గింది అంటే ఉత్తర వాయువు పెరిగిందని. దీని ఇంపాక్ట్ ఇక్కడ పడుతుంది, దీని ఇంపాక్ట్ ఇక్కడ పడుతుంది. రెండింటి ఫలితాలు వస్తూ ఉంటాయి, ఆ ఇంట్లో రెండింటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా రెండింటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇది తగ్గిందంటే ఇది పెరిగినట్టు. సో ఇది తగ్గకూడదు, ఇది పెరగకూడదు, ఇది తగ్గకూడదు, ఇది పెరగకూడదు. ఈశాన్యం పెరగాలి అని చెప్పేసి ఈశాన్యాన్ని విపరీతంగా పెంచుకుంటూ ఉంటారు. ఎంత విపరీతమో అంటే ఇక్కడ ఇది ఒక 50 ఫీట్లు ఉంటే ఇతను ఇక్కడ 10 ఫీట్ల వరకు పెంచుతూ ఉంటాడు. ఇలా పోతూ ఉంటాడు, 10 ఫీట్ల వరకు పోతూ ఉంటాడు. ఇక్కడ కూడా 10 ఫీట్ల వరకు పోతూ ఉంటాడు. వాళ్ళు ఏమంటారంటే ఈశాన్యము ఎంత పెరిగితే అంత మంచిది అంటారు. కానీ వారు గమనించింది ఏంటి అంటే ఎప్పుడైతే ఇవి పెరుగుతున్నాయో ఇక్కడ యాంగిల్స్ మైనస్ అవుతూ ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. ఇక్కడ యాంగిల్ మైనస్ అవుతూ ఉంటే ఇప్పుడు మన చేతి ఉంది, ఇది ఎంత బెండ్ చేయాలో అంత బెండ్ చేయాలి. విపరీతంగా బెండ్ చేశాననుకోండి నాకు పెయిన్ వస్తూనే ఉంటుంది. అంటే దీన్ని 100 ఫీట్లు, ఇటు కనుక 100 ఫీట్ ఉంటే మీరు 1 ఫీట్ పెంచుకోండి, 1 ఫీట్ పెంచుకోండి, ప్రాబ్లం లేదు. లేదా 50 ఫీట్లు ఉన్నప్పుడు 6 ఇంచెస్ పెంచుకోండి. లేదా నాకు తెలిసి ఇప్పుడు చేస్తున్న ఫ్లాట్స్ అంతా కూడా 33 ఫీట్ అట్లా చేస్తున్నారు కాబట్టి ఒక 4 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ అంతే. కానీ ఇది విపరీతంగా పెంచుకోవడం వల్ల చాలా లాభం వస్తుందని చెప్పి అలా చేయడం వల్ల దాని వెనుక కూడా మైనస్ ఒక 5 ఇయర్స్ మీకు సక్సెస్ ఇస్తుందండి. 6th ఇయర్ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీకు తెలియదు మరి ఈశాన్యం పెంచుకున్నామండి అంటే ఎంత, ఇప్పుడు స్వీట్ తినాలి, ఎంత తినాలో అంతే తినాలి. అధిక స్వీట్ కూడా మంచిది కాదు కదా. ఫుడ్ మన బాడీ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఫుడ్ మంచిదని చెప్పి విపరీతంగా తీసుకున్నాం అనుకోండి, సో మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే దీని మూలంగా కూడా మనకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వీధి పోట్లు వచ్చేసరికి చాలామంది ఇది ఉత్తర ఈశాన్యము వీధి చూపు అన్నమాట అండి. ఇది వీధి చూపే తప్ప వీధి పోటు కాదు. ఎందుకు అంటే ఈ రెండు మంచి చేసేటివే. ఉత్తర ఈశాన్యం మంచి చేస్తుంది, తూర్పు ఈశాన్యము మంచి చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో నార్త్ ఈస్ట్ ఉందనుకోండి, ఇటు నార్త్ రోడ్ ఉంది, ఇటు కూడా ఈస్ట్ రోడ్ ఉంటే ఈ రెండు రోడ్లు ఉన్నాయి, ఈ రోడ్ ఉంది, ఈ రోడ్ ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ నార్త్ ఈస్ట్ బిట్ మంచివేనా అంటే మంచివేనండి. 80% మంచి చేస్తుంది, ఒక 20% మైనస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడి నుంచి వస్తున్న రోడ్ ఇలా ఉంది కదా, ఈ టర్నింగ్ మీద ఇక్కడ ఇట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇట్ అవుతుంది అంటే ఈ ఉత్తరం వైపు మనకు ఒక 45 ఫీట్ ఉన్న ఇట్టే ఛాన్సెస్ ఉంటుంది. రోడ్ 30 ఫీట్ ఉంది, ఇది ఉత్తరము 45 ఫీట్ ఉంటే ఈ టర్నింగ్లో ఉత్తర వాయువు ఇట్ అవుతుంది. అందుకే చూడండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్న ఇళ్లల్లో ఎప్పుడైతే నేను చెప్పిన ఈ కొలతలు ఇది 45 ఉంది, రోడ్ 30 ఫీట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉండే అవకాశం ఉంది. పిల్లల మీద వెయిట్ పడుతూ ఉంటుంది, పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. రీజన్ ఏంటంటే ఉత్తర వాయువు ఇక్కడ పడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో తూర్పు ఈశాన్యము మంచిదే కానీ ఇది 30 ఫీట్ రోడ్ ఉందండి, ఇక్కడి నుంచి ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇది 45 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది తూర్పాగ్నేయాన్ని చూస్తుంది టర్నింగ్లో, అప్పుడు తూర్పాగ్నేయ దోషం ఏర్పడుతుంది, అది అనారోగ్య సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది. ఎక్కడైనా నార్త్ ఈస్ట్ ఇళ్లలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, హాస్పిటల్స్ తిరుగుతున్నారు అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇది తూర్పు ఈశాన్యం నుంచి వచ్చిన ఈ రోడ్డు, ఇది ఇక్కడ వరకు వీధి చూపండి, ఇక్కడికి ఇది వీధి పోటుగా మారుతుంది. మన చూపులే, మన బంధువులే ఇటు వచ్చినప్పుడు మంచి జరుగుతుంది, ఈ టర్నింగ్లో చెడు చేసే అవకాశం ఉంటుంది. ఈ సింప్టమ్ ఎలా తెలుస్తుంది అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వచ్చినా, హాస్పిటల్స్కు వెళ్ళినా ఇది ఉన్నట్టుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది ఉందని ఎలా గుర్తిస్తాము అంటే మనం చూస్తే అర్థమైపోతుంది. ఇది కూడా పిల్లలు మానసిక సంఘర్షణకు గురి కావడం, తల్లిదండ్రుల మాట వినకుండా ఉండడం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనుకోండి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే దీని ప్రభావము ఇక్కడ పడుతుందని అర్థము. చాలామంది నార్త్ ఈస్ట్ కార్నర్ నిజానికి అన్ని కార్నర్లో కన్నా 1, 2, 3 ఈ 3 కార్నర్స్ కన్నా అది చాలా మంచి కార్నర్. కానీ దాంట్లో కూడా మనం ఈ రోడ్డు వెడల్పు ఎంత ఉంది, తర్వాత ఈ ఫేసింగ్ ఎంత ఉంది, ఇది ఎంత ఉంది అని చూసుకొని ఈ మైనస్ని కనుక సరి చేసుకోగలిగితే మిమ్మల్ని ఎవరు ఆపలేరండి, అద్భుతాలు జరుగుతాయి, మీరు అనుకున్న ఫలితాలని సాధిస్తారు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఇళ్లలో చాలా ఇళ్లలో ఎంటర్ అయ్యాను నేను, వాళ్ళు పిలిచిన సందర్భాలనే. మా అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అన్నాడు, చూస్తే నార్త్ ఈస్ట్ కార్నర్. ప్రాబ్లం ఏంటంటే ఉత్తర వాయువులో ప్రాబ్లం వచ్చేసింది.
సో లేదు సార్, మీరు రీసెంట్గా మా ఇంట్లో ఆపరేషన్ అయింది సార్, ఇది ఎందుకు జరిగిందో మాకు తెలియట్లేదు, నార్త్ ఈస్ట్ బిట్ వాస్తు వాళ్ళు వచ్చి చూశారు చాలా బాగుంది అన్నారు, బాగా డెవలప్మెంట్ అన్నారు, కానీ ఆర్థికంగా బాగున్నాం సార్ కానీ ఆరోగ్యం దెబ్బతింది, తరచుగా హాస్పిటల్ వెళుతూ ఉన్నామంటూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే ఇక్కడి నుంచి వచ్చింది ఇక్కడ టచ్ అవుతూ ఉంది. సో దీని మూలంగా తూర్పాగ్నేయ వీధి పోటు అండి, ఇక్కడ వరకు వచ్చేది వీధి చూపు, తర్వాత వీధి పోటు. సో దాంతో ఈ జోన్ దెబ్బతినడం మూలంగా మైనస్లోకి వస్తాం. సో ఈ సమస్యలు ఈ యొక్క లోపాలే కాకుండా ఈ లోపాలను కూడా చూసుకొని సరి చేసుకున్నప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అనుకున్నవి సాధించడానికి అవకాశం ఉంటుంది, మంచి మంచి అవకాశాలను తీసుకొస్తుంది. మన మైండ్కి క్రియేటివిటీని పెంచేదే ఈశాన్యం, మైండ్కి క్రియేటివిటీ పెంచి అద్భుతాలను సృష్టించే విధంగా తయారు చేస్తుంది, జీవన భృతిని కలిగిస్తుంది, సమాజంలో హోదా గౌరవము అన్నింటినీ తెచ్చేది ఈశాన్యము. కావున ఈశాన్యంలో ఈ లోపాలు లేకుండా చూసుకోండి, విజయం మీదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.